కుబేరుడి కొలను బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్వుడు ఆయనకు కుమారుడుగా జన్మించాడు రాజు అతడికి మహాశాసనుడు అని పేరు పెట్టాడు కొద్ది కాలం తర్వాత రాణి మరొక కొడుకును కన్నది ఆ శిశువుకు సోమదత్తుడని పేరు పెట్టారు కొడుకులిద్దరూ పుట్టిన మరి రెండు సంవత్సరాలకు రాణి కాలగతి చెందింది రాజు మరొక వివాహం చేసుకున్నాడు కొంతకాలానికి ఆ రాణి కూడా ఒక కుమారుణ్ణి కన్నది ఈ వార్త విని రాజు చాలా సంతోషించి భార్యతో ఈ శుభ సమయంలో ఏదైనా వరం కోరుకో ఇస్తాను అని అన్నాడు ఆ వరం అవసరమైనప్పుడు కోరుకుంటాను అని రాణి అన్నది ఆ చిన్నరాని కొడుకు పేరు ఆదిత్యుడు అతడు క్రమంగా రాజోచితమైన విద్యలన్నీ నేర్చుకుంటూ యవ్వనవంతుడయ్యాడు రాణి ఒకనాడు రాజుతో ప్రభు ఆనాడు తమరిస్తామన్న వరం ఇప్పుడు కోరుతున్నాను ఆదిత్యుణ్ణి యువరాజుగా అభిషేకించండి అని అన్నది ఈ కోరిక వింటూనే రాజు నిశ్చేష్టుడైపోయి అదేంటి నా మొదటి భార్య కొడుకులిద్దరుండగా ఆదిత్యుడికి యువరాజు పదవి ఎలా ఇవ్వగలను నీ కోరిక న్యాయసమ్మతం కాదు అని అన్నాడు ఈ విధంగా రాజు తన కోరికను నిరాకరించినా రాణి ఊరుకోక వీలైనప్పుడల్లా తన కొడుకును యువరాజును చేయమని పీడించసాగింది రాజు కూడా ఆమె తన మంకుపట్టు వదలదని గ్రహించాడు అంతేకాక పెద్ద కుమారులిద్దరికీ ఆమె వల్ల ఏదైనా హాని జరగవచ్చునన్న శంక కూడా కలిగింది రాజు ఒకనాడు పెద్ద కొడుకులిద్దరినీ పిలిచి సంగతి సందర్భాలన్నీ చెప్పి మీరు నగరం విడిచిపోయి కొంతకాలం పాటు మరెక్కడైనా ఉండండి నా తదనంతరం రాజ్యం మీకే చెందుతుంది గనక అప్పుడు తిరిగి వచ్చి భారం వహించవచ్చు అని రాజు సలహా ఇచ్చాడు తండ్రి కోరిక ప్రకారం మహాశాసనుడు సోమదత్తుడు నగరం వదిలి ఆ నగరం పొలిమేరలను చేరేంతలో చిన్నవాడైన ఆదిత్యుడు కూడా వెంట రావడం కంటబడింది పెద్దవాళ్ళిద్దరూ ఎంత చెప్పినా ఆదిత్యుడు తిరిగి వెళ్ళనన్నాడు ముగ్గురూ కలిసి కొన్నాళ్లకు హిమాలయ ప్రాంతంలోని అరణ్యాలను చేరుకున్నారు ఒకనాడు ముగ్గురు ప్రయాణ బడలిక తీర్చుకునేందుకు ఒక చెట్టు కింద కూర్చున్నారు మహాశాసనుడు చిన్నవాడైన ఆదిత్యుడితో తమ్ముడు ఆ కనపడే చెట్ల సమీపాన కొలను కనిపిస్తున్నది అక్కడికి పోయి నీ దాహం తీర్చుకొని మాకోసం తామరాకుల దొప్పల్లో నీరు తీసుకురా అని చెప్పాడు ఆదిత్యుడు వెళ్ళి కొలను నీటిలో దిగగానే అక్కడ ఉండే జలపిసాచి అతన్ని పట్టుకొని నీటి దిగువనున్న తన ఇంటికి తీసుకుపోయింది ఎంతకు ఆదిత్యుడు రాకపోయేసరికి మహాశాసనుడు సోమదత్తుణ్ణి పంపాడు అతన్ని కూడా జలపిశాచి సాచి పట్టుకున్నది కొంతసేపు చూసి మహాశాసనుడు ఏదో ప్రమాదం జరిగి ఉంటుందనుకుని కత్తి చేతపట్టి కొలను దగ్గరకు వెళ్ళాడు అతడు కొలనులో దిగకుండా గట్టుమీదే నిలబడి నీటికేసి పరీక్షగా చూస్తుండడం గమనించిన జలపిసాచి అతడు తమ్ముళ్లలాగా తొందరపడి కొలనులో దిగడని గుర్తించింది జలపిసాచి ఒక బోయవాడి రూపంలో మహాశాసనుడి దగ్గరికి వచ్చి అలా చూస్తూ నిలబడ్డావేం దాహంగా ఉంటే కొలనులో దిగి దాహం తీర్చుకో అని అన్నది మహాశాసనుడు ఆ సలహా వింటూనే ఇందులో ఏదో మోసం ఉన్నదని గ్రహించి నీ వాలకం చూస్తుంటే నా తమ్ముళ్ళిద్దరినీ నువ్వే కనపడకుండా చేశావన్న అనుమానం కలుగుతున్నది నిజం చెప్పు అని అన్నాడు నువ్వు కొంచెం వివేకిలా ఉన్నావు నిజం చెబుతాను ఒక్క జ్ఞాన సంపన్నులను మాత్రం వదిలి కొలను దగ్గరకు వచ్చే మిగతా వాళ్ళందరినీ బంధిస్తాను అలా చెయ్యమని కుబేరుడి ఆజ్ఞ అని జలపిసాచి అన్నది అంటే నువ్వు జ్ఞానవంతుల నుంచి ఉపదేశం పొందగోరుతున్నావన్నమాట నేను నీకు జ్ఞానబోధ చెయ్యగలను కానీ చాలా మార్గాయాసంలో ఉన్నాను అని మహాశాసనుడన్నాడు వెంటనే జలపిసాచం అతన్ని నీటి అడుగున ఉన్న తన ఇంటికి తీసుకుపోయి అతిథి మర్యాదలు చేసి ఉచితాసనం మీద కూర్చోబెట్టి తాను అతడి పాదాల దగ్గర కూర్చున్నది మహాశాసనుడు తాను గురువుల నుంచి విన్నది స్వానుభవం ద్వారా తెలుసుకున్నది అయిన పరమ జ్ఞానాన్ని గురించి జలపిశాచానికి చెప్పాడు వెంటనే జలపిశాచం బోయవాడి రూపం విడిచేసి తన నిజరూపంతో మహాత్మా నువ్వు మహాజ్ఞానివి నీ తమ్ముళ్లలో ఒకరిని నీకివ్వదలిచాను ఇద్దరిలో ఎవరు కావాలో కోరుకో అని అన్నది అయితే ఆదిత్యుణ్ణివ్వు అని మహాశాసనుడన్నాడు పెద్దవాణ్ణి వదిలి చిన్నవాణ్ణి కోరడం ధర్మమవుతుందా అని జలపిసాచి అన్నది ఇందులో ధర్మం కానిదేమీ లేదు నా తల్లికి నేను మిగిలి ఉండగా నా పినతల్లికి కూడా ఒక కుమారుడు ఉండవద్దా నా పినతల్లి తన కొడుకైన ఆదిత్యుడి కోసమే నా తండ్రిని రాజ్యం కోరింది మా తండ్రి ఆజ్ఞపై మేము అడవులకు బయలుదేరాం సోదర ప్రేమ చేత అమాయకుడైన ఆదిత్యుడు మా వెంట వచ్చాడు పెద్దవాళ్లమైన మేము తిరిగి నగరానికి వెళ్ళినప్పుడు ఆదిత్యుడెక్కడా అని ప్రజలు అడిగితే అతన్ని జలపిసాచి మింగివేసిందని చెప్పడం ఏ రకం న్యాయమవుతుంది అని మహాశాసనుడు జలపిసాచిని ఎదురు ప్రశ్నించాడు అప్పుడు జలపిసాచి మహాశాసనుడి కాళ్లకు నమస్కరించి నీ అంత గొప్ప జ్ఞాన సముద్రుణ్ణి నేనింతవరకు చూడలేదు నీ తమ్ముళ్ళిద్దరికీ స్వేచ్ఛ ఇస్తున్నాను ఈ అరణ్యంలో ఉన్నంతకాలం నాకు అతిథులుగా ఉండండి అని అన్నది మహాశాసనుడు తమ్ముళ్ళు జలపిశాచానికి అతిథులుగా ఉండిపోయారు కొంతకాలానికి వాళ్ల తండ్రి బ్రహ్మదత్తుడు చనిపోయినట్టు తెలిసి మహాశాసనుడు తమ్ముళ్లతో జలపిశాచితో కాశీరాజ్యానికి వెళ్ళాడు మహాశాసనుడికి రాజ్యాభిషేకం జరిగింది అతడు సోమదత్తుణ్ణి తన ప్రతినిధిగాను ఆదిత్యుణ్ణి సేనాధిపతిగాను నియమించాడు తనకు మేలు చేసిన జలపిశాచానికి చక్కని విడిది ఏర్పాటు చేసి దాని అవసరాలు గమనిస్తూ ఉండేందుకు నౌకర్లను నియమించాడు